విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని షుగర్ ఫ్యాక్టరీ దాదాపు 5 సంవత్సరాల నుంచి రైతులు బకాయి చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా తమ బకాయి వేతనాలు చెల్లించాలని అడిగిన తమపై కేసులు పెడుతున్నారని రైతులు జనసేన నేతలను ఆశ్రయించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీబాబు పాలూరును తమ గోడును విన్నవించారు. రైతులకు అందవలసిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. अंदरिकी नमस्कारम। एनसीएस షుగర్ ఫ్యాక్టరీ నమ్ముకొని చుట్టుపక్కల చాలా మండలాల్లో ఉన్న రైతులు, చెరుకు రైతులు పడుతున్న ఆవేదన మీ అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా నవంబర్ 5వ తారీఖున జనసేన పార్టీ రైతు సంఘాలతో కలిసి చేసిన ధర్నాకి తదనంతరం బొత్స సత్యనారాయణ గారు, మంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో చాలా దారుణంగా ఒక పదాన్ని వాడారు. ఈరోజు ధర్నాలో పాల్గొన్నది రైతులు కాదు, ఈ టీడీపీ లేకపోతే జనసేన లేకపోతే రైతు సంఘాలు తీసుకొచ్చిన కిరాయి మనుషులు అని చెప్పి. అయితే ఏంటి, ముందు మీ సొంత జిల్లాలోని ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించండి. అన్యాయం జరుగుతుంది మహాప్రభు అని చెప్పి రైతులు పొట్టపట్టుకొని ఈరోజు ఫ్యాక్టరీ దగ్గరికి వస్తే వాళ్ళ మీద దారుణంగా అన్యాయంగా మీరు కేసులు పెట్టి 10 సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సినంత అన్యాయం వాళ్ళు ఏం చేశారు? ఎవరి మీద దాడి చేశారు? ఫ్యాక్టరీ ఆస్తులు కానీ ఫ్యాక్టరీని కానీ ఏమైనా దాడి చేశారా? లేకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యం మీద దాడి చేశారా? లేకపోతే పోలీసుల మీద ఏమైనా దాడి చేశారా? మీరు ఏదో కల్పించి పోలీసుల మీద దాడి జరిగిందని చెప్పి లాఠీ చార్జ్ చేశారు. మీరు ఒక వ్యక్తి, ఒక రైతు తాలూకు తలను బద్దలు కొట్టారు, ఇంకో రైతుకేమో కాళ్ళు విరగొట్టారు, ఇంకొంతమంది లేడీస్కేమో ఆ మహిళలను చూడకుండా వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఈరోజు ఈ అక్రమ కేసులు పెట్టి మీకు ఒకవేళ పోలీస్ స్టేషన్ రాకపోతే, మీరు కోర్టుకు వెళ్ళి మీరు అటెండ్ అవ్వకపోతే మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ నోటీసులు ఇవ్వడం కూడా ఒక ఊరు నుంచి 100 మంది రైతులు ఉంటే ఒక 6-7 సెలెక్ట్గా ఇచ్చి మిగతా వాళ్ళు భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రైతులకి 1966 చట్ట ప్రకారంగా ప్రతి 14 రోజులకి పేమెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు బట్టి ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ వాడు బిల్లులకి రైతులను తిప్పుతూ ఉన్నాడు. ఈ నవంబర్ 3వ తేదీన మా బిల్లులు చెల్లించండి మహాప్రభు అని చెప్పేసి రైతులందరము పోయి ఆ రోడ్డు మీద బయట ఇస్తే, మీకు ఈ నెల అంటే నవంబర్ నెల 23న ఇక్కడ ఉన్న పంచదార ఆంక్షన్ వేస్తాం, ఆ డబ్బులు వచ్చిన వెంటనే మీకు చెల్లిస్తాం, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా భూములు అమ్మేసి డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ చెప్పిన ప్రకారంగా నవంబర్ 23న పంచదార ఆంక్షన్ వేశారు. ఆ 11,54,00,000 వచ్చిందని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. ఈ నెల 28 అంటే నవంబర్ 28వ తేదీనే డబ్బులు వస్తాయని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని కోర్టు అనే బూసీ పేరుతో ఇదిగో అలాగా తాత్సారం చేసి ఇప్పుడు రైతులు అక్కడట ధర్నాకు పాల్గొనరనే అక్కస్తో ఇప్పుడు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఒక పక్క మంత్రి గారు ఆ నవంబర్ 3వ తారీఖున ఏమన్నారు, మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు అనా పైసలతో సహా చెల్లించి మేము రైతు ప్రభుత్వం అనిపించుకుంటుంటే ఎవరో అరాచక శక్తులు అక్కడ ఎవరో రైతులు రాలేదని చెప్పేసి ప్రకటన చేశారు. మరి రైతులు రాకపోతే ఇప్పుడు రైతులకు నోటీసులు ఇస్తానరా? ఎవరికి నోటీసులు ఇస్తానరా? రైతులకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి మీరు ఇక్కడ బట్టి ధర్నాలు చేయకండి అని చెప్పేసి చెప్పడమా? మీరు డబ్బులు చెల్లించి రండి. తర్వాత సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు 3 ఎకరాలు చేరుకుందండి, అది కూడా పంట పక్వానికి వచ్చింది. దాని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎసరకు తోలాలా, ఎక్కడ తోలాలా అనేసి ఆలోచిస్తున్న రోజుల్లో ఇప్పుడు మేము ఆ చెరుకు ఎటో తోలుతామా? ఈ ధాన్యమే తడిచిపోయి ముద్దయిపోయి ఆరబెట్టుకుంటామా? పండగకి డబ్బులు ఎలాగొస్తాయండి? మా రైతులకి, వర్కర్లకి వాళ్ళకి జీతాలు లేవు, మాకు రైతులకి డబ్బులు లేవు. 11 కోట్లు టాటా వర్తో క్లబ్బింగ్ అయ్యాను. ఈ షుగర్ మీద ప్రతి బస్తాకి మీకు మీ డబ్బులు మీకు చెల్లించేస్తున్నాను, నా లాభం నేను 50 రూపాయలే తీసుకుంటున్నాను అన్నాడు ఎండి. మమ్మల్ని మోసం చేశాడు. ప్రతి సంవత్సరం కూడా మీటింగ్ పెడతాం, రైతులతో మీటింగ్ పెట్టి ఫ్యాక్టరీ వేసేవాడు. ఈ అనుకోకుండా ఈ కోవిడ్ నిబంధనల వల్ల నీళ్ళు మీటింగ్ పెట్టలేదు. ఈ రైతుల్లో కూడా ఎవరికి యూనిట్ లేక సరేలా ఆడుతోలేదండి, వీడు రొక్కం ఇచ్చేస్తాడు కదా, 3 రోజుల్లో పేమెంట్ ఇచ్చేస్తాడు కానీ ఉద్దేశంతో మోసపోయామండి. కాకపోతే మాకు కొంత డబ్బులు, 2 పేమెంట్లు డబ్బులు అందాయి. ముందు డబ్బులేమో 1,00,000 రూపాయల వరకు బ్యాలెన్స్ ఉండిపోయిందండి. ఇప్పుడు మేము పండగ ఎలా చేయాలో అర్థం కాదు, మా అల్లుళ్ళు ఎలా పిల్లలో తెలియదు, రూపాయి ఆదాయం లేదు, ఆ బంగారాల పద్దుల్లోనే ఉన్నాయి. ఏం చేయాలో అగమగోచరంగా ఉంది. ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా రైతుల తరపున స్పందించి, ఒరిసేలు తడిచిపోయి ఆటలతో పీకిపోయి రోజుకు 1000 రూపాయలు కూలిస్తామన్న లేబర్ దొరకని రోజుల్లో కూడా మాకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ తొప్పడము, ఇది మాకు కొంచెం బాధాకరంగా ఉందండి. ఇది మాత్రం ప్రభుత్వం వారు దయచేసి మమ్మల్ని ఈ స్టేషన్ చుట్టూ ఈ సెక్షన్ చుట్టూ తిప్పకుండా మా డబ్బులు మేము మా కష్టార్జితో మా రక్తాన్ని దారపోసి రాత్రి పొగులు కష్టపడి పండించే పంట డబ్బుల కోసమే మేము వచ్చాము తప్ప ఇందులో మేమేదో తప్పుడు పనులు చేయడానికో తప్పులు చేయడానికో మేము రోడ్డు రాలేదండి. మా కడుపు మంట మేము ఎక్కాము తప్ప అంతకంటే మేము ఏం చేయలేదండి తప్పు. అదేదో 10 సెక్షన్లు పెట్టి మా మీద కేసులు పెట్టమనేది భావ్యంగా లేదండి. దీనిపైన అధికార పార్టీ ఎవరైనా ఒక వార్డు నెంబర్ కూడా స్పందించి ఇదిగో నువ్వు ఈ బాధలో ఉన్నావు, నీకు మేము అండగా ఉన్నామని పార్టీ నాయకులు కానీ సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మా తరఫున రాలేదండి. మేము స్వచ్ఛందంగా రైతులమే వచ్చి ఈ ధర్నా అనేది చేయడం జరిగిందండి. అంతే, ఇంతకంటే మాకేం తెలియదండి. మేము